ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పోకెన్ ఇంగ్లీష్ పై ఒక తెలుగువాడు చేసిన సంచలన సృష్టి ఈ పవర్ఫుల్ కాంబినేషన్స్. సో పవర్ఫుల్ కాంబినేషన్స్ లో ఇప్పుడు వజ్ గురించి తెలుసుకుందాం. వజ్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని శ్రద్ధగా చూడండి. ఈ వీడియోని జాగ్రత్తగా చూసి మీరు నేర్చుకోగలిగితే మీకు వజ్ గురించి పూర్తిగా తెలిసిపోతుంది. సో వజ్లోని ఫస్ట్ కాంబినేషన్ వజ్ ప్లస్ పీపీ, పాస్ట్ పార్టిసిపల్. సెకండ్ కాంబినేషన్ was plus ing form. Third combination was plus without form, no main verb. Fourth combination was plus was being plus pp, past participle. Fifth combination was being plus without form, no main verb. So ఈ ఐదు కాంబినేషన్లని మీరు నేర్చుకున్నట్లయితే మీకు వజ్ గురించి పూర్తిగా తెలిసిపోయినట్లే. ఫస్ట్ కాంబినేషన్ ఏంటండి? వజ్ ప్లస్ పీపీ. సెకండ్ కాంబినేషన్ వజ్ ప్లస్ ఇంగ్ ఫామ్, వజ్ ప్లస్ వితౌట్ ఫామ్, నో మెయిన్ వర్బ్. వజ్ బీయింగ్ ప్లస్ పీపీ, వజ్ బీయింగ్ ప్లస్ వితౌట్ ఫామ్. సో ఈ ఐదు కాంబినేషన్ల గురించి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో సహా తెలుసుకుందాం. సో ఫస్ట్ కాంబినేషన్ వజ్ ప్లస్ పీపీ, పాస్ట్ పార్టిసిపల్. పాజిటివ్ ఎగ్జాంపుల్స్, ఐ వాజ్ బీటెన్ బై మమ్. నేను అమ్మ చేత కొట్టబడ్డాను. హీ వాజ్ సెలెక్టెడ్, అతడు సెలెక్ట్ అవ్వబడ్డాడు. ఇట్ ఈస్ రిటన్ బై డేవిడ్, అది డేవిడ్ చేత రాయబడినది. రావణ వాజ్ కిల్డ్ బై రామా, రావణుడు రాముడి చేత చంపబడ్డాడు. ద స్టూడెంట్ వాజ్ పనిష్డ్, విద్యార్థి శిక్షింపబడ్డాడు. సో ఇలా మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెగటివ్స్ చూద్దాం. I was not beaten by mom. నేను అమ్మ చేత కొట్టబడట్లేదు. నేను అమ్మ చేత కొట్టబడలేదు. He was not selected. అతడు సెలెక్ట్ అవ్వబడలేదు. It was not written by David. అది డేవిడ్ చేత రాయబడలేదు. రావణ వాజ్ నాట్ కిల్డ్ బై రామా, రావణుడు రాముడి చేత చంపబడలేదు. ద స్టూడెంట్ వాజ్ నాట్ పనిష్డ్, విద్యార్థి శిక్షింపబడలేదు. సో ఇలా మనం నెగటివ్ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం క్వశ్చన్ టైప్స్ చూద్దాం. వాజ్ ఐ బీటెన్ బై మామ్, నేను అమ్మ చేత కొట్టబడ్డానా? వాజ్ హీ సెలెక్టెడ్, అతడు సెలెక్ట్ అవ్వబడ్డాడా? వాజ్ ఇట్ రిటర్న్ బై డేవిడ్, అది డేవిడ్ చేత రాయబడ్డదా? వాజ్ రావణ కిల్డ్ బై రామా, రావణుడు రాముడి చేత చంపబడ్డాడా?
వాజ్ ద స్టూడెంట్ పనిష్డ్, విద్యార్థి శిక్షింపబడ్డాడా? సో ఇలా మనం క్వశ్చన్స్ అనేవి వాడతాం వర్స్ ప్లస్ పీపీ కాంబినేషన్లో. సో నెగటివ్ క్వశ్చన్స్ చూసినట్లే అయితే వజంట్ ఐ బీటెన్ బై మామ్, వజంట్ ఐ బీటెన్ బై మై మామ్, ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నేను అమ్మ చేత కొట్టబడలేదా? వజంట్ హీ సెలెక్టెడ్, అతడు సెలెక్ట్ అవ్వబడలేదా? వజంట్ ఇట్ రిటర్న్ బై డేవిడ్, అది డేవిడ్ చేత రాయబడలేదా? వజంట్ రావణ కిల్డ్ బై రామా, రావణుడు రాముడి చేత చంపబడలేదా? వజంట్ ద స్టూడెంట్ పనిష్డ్, విద్యార్థి శిక్షింపబడలేదా? సో ఇలా మనం వజ్ ప్లస్ పీపీ కాంబినేషన్లో ఎగ్జాంపుల్స్ని చెప్పుకోవచ్చు. సో ఇది మీరు బై హార్ట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఒక కాంబినేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవ కాంబినేషన్ చూద్దాం, వర్స్ ప్లస్ ఇంగ్ ఫామ్. పాజిటివ్ ఎగ్జాంపుల్స్, ఐ వాజ్ సీయింగ్ ద పేపర్, నేను పేపర్ చూస్తుంటిని. హీ వాజ్ టాకింగ్ విత్ అస్, అతడు మాతో మాట్లాడుతుండెను. షీ వాజ్ రీడింగ్ ఎ స్టోరీ, ఆమె ఒక కథను చదువుతుండెను. ద డాగ్ వాజ్ ఈటింగ్ ఎ బోన్, కుక్క ఒక ఎముకను తింటుండెను. ద కార్ వాజ్ గోయింగ్ ఫాస్ట్లీ, కారు వేగంగా వెళ్తుండెను. సో ఇలా మనం పాజిటివ్స్ని ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఇప్పుడు నెగటివ్స్ చూసినట్లయితే, ఐ వాజ్ నాట్ సీయింగ్ ద పేపర్, నేను పేపర్ చూస్తుండలేదు. హీ వాజ్ నాట్ టాకింగ్ విత్ అస్, అతడు మాతో మాట్లాడుతుండలేదు. షీ వాజ్ నాట్ రీడింగ్ ఎ స్టోరీ, ఆమె ఒక కథను చదువుతుండలేదు. ద డాగ్ వాజ్ నాట్ ఈటింగ్ ఎ బోన్. కుక్క ఒక ఎముకను తింటుండలేదు. ద కార్ వాజ్ నాట్ గోయింగ్ ఫాస్ట్లీ, కారు వేగంగా వెళ్తుండలేదు. సో ఇలా మనం నెగటివ్స్ని ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్స్ చూసినట్లయితే, వాజ్ ఐ సీయింగ్ ద పేపర్, నేను పేపర్ చూస్తుంటినా. వాజ్ హీ టాకింగ్ విత్ అస్, అతడు మాతో మాట్లాడుతుండెనా. వాజ్ షీ రీడింగ్ ఎ స్టోరీ, ఆమె ఒక కథను చదువుతుండెనా. వాజ్ ద డాగ్ ఈటింగ్ ఎ బోన్, కుక్క ఎముకను తింటుండెనా. వాజ్ ద కార్ గోయింగ్ ఫాస్ట్లీ, కారు వేగంగా వెళ్తుండెనా. సో ఇలా మనం క్వశ్చన్ టైప్స్ అనేవి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్ చూసినట్లయితే, వజంట్ ఐ సీయింగ్ ద పేపర్, నేను పేపర్ చూస్తుండలేదా? వజంట్ హీ టాకింగ్ విత్ అస్, అతడు మనతో మాట్లాడట్లేదా? లేదా అతడు మాతో మాట్లాడుతూ ఉండలేదా అని కూడా చెప్పుకోవచ్చు. అతడు మాతో మాట్లాడుతుండలేదా అని కూడా చెప్పుకోవచ్చు. వజంట్ షీ రీడింగ్ ఎ స్టోరీ, ఆమె కథను చదువుతుండలేదా? ఆమె ఒక కథను చదువుతుండలేదా అని కూడా అనవచ్చు. కానీ అర్థం చేసుకునేటప్పుడు ఒక కథను చదవడం అని మనం మాట్లాడుకోం కాబట్టి ఆమె కథను చదువుతుండలేదా అనే అర్థం వస్తుందని తెలుసుకోండి. వజంట్ ద డాగ్ ఈటింగ్ ఎ బోన్, కుక్క ఒక ఎముకను తింటుండలేదా? వజంట్ ద కార్ గోయింగ్ ఫాస్ట్లీ,
కారు వేగంగా వెళ్తుండలేదా? సో ఇలా మనం సెకండ్ కాంబినేషన్కి ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ కాంబినేషన్ని చూద్దాం. వర్స్ ప్లస్ వితౌట్ ఫామ్, నో మెయిన్ వర్బ్. సో ఈ కాంబినేషన్కి పాజిటివ్ ఎగ్జాంపుల్స్, ఐ వాజ్ సాడ్, నేను బాధలో ఉంటిని. హీ వాజ్ టాల్, అతడు పొడుగ్గా ఉండను. షీ వాజ్ ఫ్యాట్, ఆమె లావుగా ఉండను. ఇట్ వాజ్ హెవీ, అది బరువుగా ఉండను. ద ట్రైన్ వాజ్ బిగ్, రైలు పెద్దగా ఉండను. సో ఇలా మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెగటివ్స్ చూద్దాం. ఐ వాజ్ నాట్ సాడ్, నేను బాధలో లేకుంటుని. హీ వాజ్ నాట్ టాల్, అతడు పొడుగ్గా లేకుండెను. షీ వాజ్ నాట్ ఫ్యాట్, ఆమె లావుగా లేకుండెను. ఇట్ వాజ్ నాట్ హెవీ, అది బరువుగా లేకుండెను. ద ట్రైన్ వాజ్ నాట్ బిగ్, రైలు పెద్దగా లేకుండెను. సో ఇలా నెగటివ్స్ అనేవి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. వాజ్ ఐ సాడ్, నేను బాధలో ఉంటినా. వాజ్ హీ టాల్, అతడు పొడుగ్గా ఉండెనా. వాజ్ షీ ఫ్యాట్, ఆమె లావుగా ఉండెనా. వాజ్ ఇట్ హెవీ, అది బరువుగా ఉండెనా. వాజ్ ద ట్రైన్ బిగ్, రైలు పెద్దగా ఉండెనా. సో ఇలా మనం క్వశ్చన్స్ని ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. వజంట్ ఐ సాడ్, నేను బాధలో లేకుంటినా. వజంట్ హీ టాల్, అతడు పొడుగ్గా లేకుండెనా. వజంట్ షీ ఫ్యాట్, ఆమె లావుగా లేకుండెనా. వజంట్ హిట్ హెవీ, అది బరువుగా లేకుండెనా. వజంట్ ద ట్రైన్ బిగ్, రైలు పెద్దగా లేకుండెనా. సో ఇలా మనం ఈ కాంబినేషన్ని ఉపయోగిస్తాం. సో ఇప్పుడు ఫోర్త్ కాంబినేషన్ చూసినట్లయితే, వాజ్ బీయింగ్ ప్లస్ పీపీ, పాస్ట్ పార్టిసిపల్. సో పాజిటివ్ ఎగ్జాంపుల్స్, ద హౌస్ వాజ్ బీయింగ్ క్లీన్డ్ బై హర్, ఇల్లు ఆమె చేత శుభ్రం చేయబడుచుండెను. ఓకే, వాజ్ బీయింగ్ అంటున్నాం కదా, కంటిన్యూయేషన్. ఇల్లు ఆమె చేత శుభ్రం చేయబడుచుండెను. ద మనీ వాజ్ బీయింగ్ గివెన్ బై హిమ్, డబ్బు అతడి చేత ఇవ్వబడుచుండెను. ద ఎగ్జామ్ వాజ్ బీయింగ్ రిటర్న్ బై రాజు, పరీక్ష రాజు చేత రాయబడుచుండెను. ద స్కూటర్ వాజ్ బీయింగ్ రిపేర్డ్ బై మీ, స్కూటరు నా చేత రిపేర్ చేయబడుచుండెను. ఇంగ్లీష్ వాజ్ బీయింగ్ లెర్న్డ్ బై అస్, ఇంగ్లీష్ మా చేత నేర్వబడుచుండెను. సో ఇప్పుడు నెగటివ్స్ చూసినట్లయితే, ద హౌస్ వాజ్ నాట్ బీయింగ్ క్లీన్డ్ బై హర్, ఇల్లు ఆమె చేత శుభ్రం చేయబడుచుండలేదు. ద మనీ వాజ్ నాట్ బీయింగ్ గివెన్ బై హిమ్, డబ్బు అతడి చేత ఇవ్వబడుచుండలేదు. ద ఎగ్జామ్ వాజ్ నాట్ బీయింగ్ రిటర్న్ బై రాజు, పరీక్ష రాజు చేత రాయబడుచుండలేదు. ద స్కూటర్ వాజ్ నాట్ బీయింగ్ రిపేర్డ్ బై మీ, స్కూటరు నా చేత రిపేర్ చేయబడుచుండలేదు.
English was not being learnt by us. English మా చేత నేర్వబడుచుండలేదు. సో ఇలా మనం నెగటివ్స్ అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూసినట్లయితే, వాజ్ ద హౌస్ బీయింగ్ క్లీన్డ్ బై హర్? ఇల్లు ఆమె చేత శుభ్రం చేయబడుచుండెనా? వాజ్ ద మనీ బీయింగ్ గివెన్ బై హిమ్? డబ్బు అతడి చేత ఇవ్వబడుచుండెనా? వాజ్ ద ఎగ్జామ్ బీయింగ్ రిటర్న్ బై రాజు? పరీక్ష రాజు చేత రాయబడుచుండెనా? వాజ్ ద స్కూటర్ బీయింగ్ రిపేర్డ్ బై మీ? స్కూటర్ నా చేత రిపేర్ చేయబడుచుండెనా? వాజ్ ఇంగ్లీష్ బీయింగ్ లెర్న్డ్ బై అస్? ఇంగ్లీష్ మా చేత నేర్వబడుచుండెనా? సో ఇలా మనం క్వశ్చన్స్ అనేవి తీసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నెగటివ్ క్వశ్చన్స్, వజంట్ ద హౌస్ బీయింగ్ క్లీన్డ్ బై హర్? ఇల్లు ఆమె చేత శుభ్రం చేయబడుచుండలేదా? వజంట్ ద మనీ బీయింగ్ గివెన్ బై హిమ్? డబ్బు అతడి చేత ఇవ్వబడుచుండలేదా? వజంట్ ద ఎగ్జామ్ బీయింగ్ రిటర్న్ బై రాజు? పరీక్ష రాజు చేత రాయబడుచుండలేదా? వజంట్ ద స్కూటర్ బీయింగ్ రిపేర్డ్ బై మీ? స్కూటర్ నా చేత రిపేర్ చేయబడుచుండలేదా? వజంట్ ఇంగ్లీష్ బీయింగ్ లెర్న్డ్ బై అస్? ఇంగ్లీష్ మా చేత నేర్వబడుచుండలేదా? సో ఇలా మనం ఫోర్త్ కాంబినేషన్కి ఎగ్జాంపుల్స్తో సహా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఫిఫ్త్ కాంబినేషన్ని చూసినట్లయితే, వాజ్ బీయింగ్ ప్లస్ వితౌట్ ఫామ్ నో మెయిన్ వర్బ్. సో పాజిటివ్ ఎగ్జాంపుల్స్, ఐ వాజ్ బీయింగ్ టిమిడ్, నేను పిరిగివాడిలా ఉంటిని. హీ వాజ్ బీయింగ్ డేర్, అతడు ధైర్యంగా ఉండెను. షీ వాజ్ బీయింగ్ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉండెను. ఇట్ వాజ్ బీయింగ్ డార్క్, అది మబ్బుగా ఉండెను. దట్ ప్లేస్ వాజ్ బీయింగ్ డేంజరస్, ఆ స్థలము అపాయకరంగా ఉండెను. సో ఇలా మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు నెగటివ్స్ చూసినట్లయితే, ఐ వాజ్ నాట్ బీయింగ్ టిమిడ్, నేను పిరికివాడలా లేకుంటుని. హీ వాజ్ నాట్ బీయింగ్ డేర్, అతడు ధైర్యంగా లేకుండెను. షీ వాజ్ నాట్ బీయింగ్ బ్యూటిఫుల్, ఆమె అందంగా లేకుండెను. ఇట్ వాజ్ నాట్ బీయింగ్ డార్క్, అది మబ్బుగా లేకుండెను. దట్ ప్లేస్ వాజ్ నాట్ బీయింగ్ డేంజరస్, ఆ స్థలము అపాయకరంగా లేకుండెను. సో ఇలా మనం నెగటివ్స్ అనేవి చూడొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ టైప్స్ చూసినట్లయితే, వాజ్ ఐ బీయింగ్ టిమిడ్, నేను పిరికివాడిలా ఉంటినా. వాజ్ హీ బీయింగ్ డేర్, అతడు ధైర్యంగా ఉండెనా. వాజ్ షీ బీయింగ్ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉండెనా. వాజ్ ఇట్ బీయింగ్ డార్క్, అది మబ్బుగా ఉండెనా. వాజ్ దట్ ప్లేస్ బీయింగ్ డేంజరస్, ఆ స్థలము అపాయకరంగా ఉండెనా. సో ఇలా మనం క్వశ్చన్స్ అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి నెగటివ్ క్వశ్చన్స్ చూసినట్లయితే, వజంట్ ఐ బీయింగ్ టిమిడ్, నేను పిరిగివాడలా లేకుంటినా. వజంట్ హీ బీయింగ్ డేర్, అతడు ధైర్యంగా లేకుండెనా. వజంట్ షీ బీయింగ్ బ్యూటిఫుల్, ఆమె అందంగా లేకుండెనా. వజంట్ ఇట్ బీయింగ్ డార్క్, అది మబ్బుగా లేకుండెనా. వజంట్ దట్ ప్లేస్ బీయింగ్ డేంజరస్, ఆ స్థలము అపాయకరంగా లేకుండెనా. సో ఇలా మనం ఫిఫ్త్ కాంబినేషన్కి ఎగ్జాంపుల్స్ ద్వారా తీసుకోవచ్చు. సో ఐదు కాంబినేషన్ల గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు మీకు వర్స్ గురించి పూర్తిగా తెలిసిపోయినట్లే. మరోసారి చూసినట్లయితే,
వజ్ అనేది కేవలం 5 కాంబినేషన్లలో మాత్రమే వాడబడుతుంది. వజ్ ప్లస్ పీపీ, వజ్ ప్లస్ ఇంగ్ ఫామ్, వజ్ ప్లస్ వితౌట్ ఫామ్ నో మెయిన్ వర్బ్, వజ్ ప్లస్ వజ్ బీయింగ్ ప్లస్ పీపీ, వజ్ బీయింగ్ ప్లస్ వితౌట్ ఫామ్. సో ఈ 5 ఫార్ములాస్ని మీరు చక్కగా అర్థం చేసుకున్నట్లయితే మీకు వర్స్ గురించి పూర్తిగా తెలిసిపోయినట్లే. సో ప్రాక్టీస్ బాగా చేయండి, ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే. 6 డివిడీల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.